ఆయమ్మ బాగున్నారా? ఏం బాగున్నా, పైకి పట్టారం లోపల ఉంటారంరా ఈ గొజ్జ తెలంగాణ. ఒరే కన్నా, ఇంత పెద్ద తెలంగాణలో ఇంత ప్రేమతో మాట్లాడుతుందంటే దేవుడు. నీ మాట్లాడేటప్పుడు మా సైజులు పక్క చూడ మారిపోతారు, మసైపోతావు. ఏరా పక్కెళ్ళమా. నేను ఎంత గొప్ప నాకు దేవుడు చెలిపేసినాకు సంతోషపడాను, బాధపడాను. ఒక్క నా కొడుకు రూపాయి హెల్ప్ చేయదు. తెలంగాణకు వచ్చి ఒక ఒంగడు ఉద్యోగం 20 ఏళ్ళు డ్యూటీ చేశాను, కన్నుల ఉప్పలు పొల్లిచాను. కింద పెట్టా నానా. ఒక తెలంగాణ నుంచి కూడా లవ్ మ్యారేజ్ చేసుకుని వాడు ఇది వాడు 5 ఏళ్ళు కాపాడేసి 80 కోట్లు మోసం చేసిపోయాను. కేసీఆర్ గారు ఏం చేస్తున్నారు, సీఎం గారు అందరూ మంచి చేస్తున్నావు, నాకెందు చేయలేమా, ఇస్తానమ్మా నా 5 కోట్లు ఇస్తాను. నాకు ఇప్పుడు రేపు పండుగ వస్తుంది క్రిస్మస్, మన 1 రూపాయి లేదు. రేపు పండుగ సెలబ్రేషన్ నాకంటే కొడుకున్న కోడుకు బంగారం అంటున్నారు. ఏనన్నా నాగా ఫోన్ చేస్తాను, డబ్బులు పంపిస్తామా పంపించాను అంటారు. ఎందుకు ఇంత రమ్మలు ఎందుకు అన్నా. ఏనన్నా ఈరోజు కిషన్ గారు ఫోన్ మీద ఇప్పుడే ఫోన్ చేస్తున్నా వస్తుంది. అరే కన్నా, ఒరే గడ్డం, ప్రతి నా కొడుకు తెలంగాణకు వచ్చి ఒరే నవ్వుతున్నాయంటా. అంటే నేను మాట్లాడు తప్ప, ప్రతి నా కొడుకు లవ్లు అంటే ప్రతినే వయసు లేదు. పోలీసు నంజుకోలు ఏం చేస్తున్నారు, డిపార్ట్మెంట్ అంటే ఏం చేస్తున్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ సరిగ్గా అంటే దేశమంతా ఏమైపోతుంది సార్. కల్లారి ప్రభుత్వం మాట్లాడినా మళ్ళీ నాకు ఆక్సిడెంట్ అయ్యి నేను రోజు బయట పార్క్ దగ్గర ఉన్నా, సీనియర్ కాల్ పార్క్ దగ్గర ఉన్నా, తిండి లేదు తీస్తున్నా. ప్రభు నన్ను కాపాడుకున్నా, మా అమ్మ నాన్న చచ్చిపోయిన అరిగిన వాడు నీకు వస్తే మా అమ్మ నా కళ్ళకి వచ్చింది. దేశకు కొడు వందలు కళ్ళారు చూస్తున్నా ప్రభుని. ఇంత పెద్ద ఎవరో ఒంటరికి బతుకుతున్నా అంటే దేని కోడు నాకు పెట్టాడు ఇక్కడ. ఏనా ఈరోజు శ్రీకాంత్ గారు ఫోన్ చేస్తున్నారు, మహేష్ గారు ఫోన్ చేసి 5 కోట్లకి ఇస్తాను. ఇవంతా ఆపలేందుకురా, నేను చెప్పుకొని సావనరా, పోయేటప్పుడు ఏం చేసుకోతారా, ముఖం వస్తుంది. ఏయ్ నోరు కాలు ఎందుకు రాయి పెట్టుకున్నా. అరే కన్నా, నాకంటూ హీరో నాగర్ గారు బిగ్ బాస్లో అవకాశం ఇస్తాను. ఏమేమో మాట్లాడతారా, ఎందుకు ఇట్లా నామలు, నేను తప్పు మాట్లాడుతున్నా, కరెక్ట్ మాట్లాడినా ఇస్తాను. ఇంత పెద్ద ఎవరో బస్సులు సరిగ్గా లేవు, ట్రాఫిక్ ఆటోలు ఛార్జ్ లేకొచ్చినాయి. తెలంగాణ నుంచి రాజేష్ అనేసి నా కొడుకు నా దగ్గరకు వచ్చి అక్క అక్క అని కూడా వచ్చి నా దగ్గర సెల్పించుకొని 3 కోట్లు ముచ్చేసారా. అక్క అక్క అక్కనే కలిసి మాట, తెలంగాణ బుద్ధికంతా ఇవేనా. ఏనా తెలంగాణ అంటే కోసు కారణమే, అందరూ ఒకటే సమానం, ప్రతి ఒక్కరు బాగున్నా, ప్రతి ఒక్కరు మంచి ఉన్నా. నీ పేరేం పేరా? బిగ్ బాస్ చూస్తున్నారా? తొక్కలు బిగ్ బాస్ అండి, టీవీలో నేనే రూమ్ కడగలేదా, నేనే నరకం అనిపిస్తున్నా. ఒరే గడ్డన కొడుక బాగా వస్తుందా లేదా? ఫినాలే విన్నర్ బిగ్ బాస్ ఫర్ విన్నర్. విన్నర్ ఎవడైతే నాకేందా పీకే ఉందా? రే నానా ఒక విషయం, తమలు మీరెవరో నేను అడగలేను, ఒక డిపార్ట్మెంట్. రే గడ్డం పైకి ఎత్తురా. ఈరో నాగార్జున గారు ఫోన్ చేసిన బిగ్ బాస్ అవకాశం, నాకెందుకు ముసలాను నీ కొడుకు చచ్చిపోయినాను. మనుషులా పసలా మీరు ఏంటా, బంగాళాకున్న నా కొడుకు పెళ్ళి అయిపోయింది, పాపు పుట్టింది. ఇంత పెద్ద ఐవాళ్ళ మొగలు నాకు పూరి జనాగాడు ఆయన బ్యాంక్కి వెళ్ళాలని చెప్తున్నాను. ఎందుకు వేయకుండా కూడా ఏంటని చెప్తున్నావు, నేను అడగలేదాను. ఒక 20 లక్షలు అట్లా హెల్ప్ చేసి సాయపడితే పండుగ కురుమ కాడికి వెళ్ళి పండుగ చేసుకుని హ్యాపీ క్రిస్మస్ జరుపుకోవాలని కోరుకున్నా. ఎసా తప్పలేటా? జగన్ గారు ఫోన్ చేసి ఇప్పుడే గండు 5 నిమిషాలు వచ్చా ఫోన్ చేశారు. ఏం జగన్ గారు, సీఎం గారు నువ్వు నా పులివెందులో నా తమ్ముడు, నా ప్రాణమైన తమ్ముడు నువ్వు. ఇదైనా పదకి అక్క నాకు సీఎం గెలిపించక అవసరం మాత్రం గుద్దరం మాత్రం తర్వాత ఆకలి కాలు మొక్కుతారు, తర్వాత కాలు తీసుకుంటారంటారా మీరు? మీరు మంచిగా ఏమన్నా గలిచుకోమంటారా? ఏనన్నా ఇంత పెద్ద ఐవాళ్ళు నన్ను ఒంటరి పెట్టాను, దేని కొట్టి ఉన్నాను ప్రభుని చూసిన కల్లారా సతీశన పా. అరే ఈరోజు జగన్ గారు నీకు కూడా ఇద్దరు ఆడిపిన నాకన్నా కూడా కొడుకు, నా కొడుకు నా కొడుకు చేసుకున్నానని చెప్పాను, కానీ నా కొడుకు పెళ్ళి అయిపోయింది కాబట్టి అందరికీ హ్యాపీ ఉండాలని కోరుకున్నా. జగన్ గారు నాకు ఎంత వద్దు, 10 లక్షలు 10 కోట్లు ఇస్తున్నావు నాకు 10 కోట్లు అని ఒక పైటంలో 20 లక్షలు వేసాను అన్న పెట్టిన చెప్తాను వేసేయండి. ఒరే మాట ఇక్కడ విన్నాను అని ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పాను. నేను బయట కూర్చుంటే ప్రతి నాకు ఒకటి 27 సెల్ఫీ చెప్పాను, ఈ తెలంగాణ బుద్ధులను తిట్టినా. ఒరే సెల్ఫీ నా దగ్గరకు వచ్చి సెల్ఫీ తీసుకుంటే అమ్మ సెల్ఫీ అమ్మ అని 500 చేసి పెట్టాలా సెల్ఫీ తీసుకోవాలా వేరే పని. హలో హలో అరే కన్నా నువ్వు మాస్కీరా ఎవరన్నా కూడా హయ్యా, ఏ కరోనా వచ్చింది జరిగిపోయి భయపడుతున్నావు కదా, దేవుడు 24 అవర్స్ పేలు ఉండరా నానా. ప్రభు ఏమని చెప్తున్నాడు సార్? ఏమమ్మా జ్యోతం అన్నతో ప్రేమతో చెప్పండి, కరోనా వచ్చిందని జలకిస్తే
ప్రతి ఒక్కరు అమ్మాయిలకి వెళ్ళుస్తున్నావు నువ్వు? ఒరేయ్, ఈ మొగ పిత్తే గొజ్జనా పిత్తల మీకు చెప్పండి. నాగార్జున పైన మంచోడే కానీ లోపల మాత్రం ఏమో తెలియదు. తెలుసు ఆయన గుట్టంతా తెలుసు, కానీ చెప్పను. ఎందుకంటే ప్రతి ఒక్కరు బాగున్నారు, ఎవరు పాపం వాళ్ళకి వస్తుంది. ఏనా ఒరే తల మీద అరే ఎన్ని గంటలకు వస్తాయి ఛానల్? నాగా టీవీలో ప్రతి ఒక్కరు బాగున్నారని కోరుకునే అది నాకు గొప్పతనము. ఏముంది రా తెలంగాణ తెలంగాణ అంటే, కేసీఆర్ కూడా కలవకుండా నుంచి వచ్చిన ఆయన ప్రతి ఒక్కరు బాధగానే ఆయన 5 కోట్లు ఇస్తున్నామా జీతమని, డబ్బులు నీకు ఇచ్చదమ్మా, డబ్బులు పెట్టి ఇల్లు కడతామా, నాకు నీ ఉద్యోగం కూడా 50,000 ఉద్యోగం ఇస్తానమ్మా, తన పిఏ కూడా పెట్టుకుంటా అన్నాడు. ఎందుకు ఇట్లా పైకి రామాలే తమని 1 రూపాయి కూడా రాలేదు నన్ను ఇంతక. నాకంటే కొడుకు 1 రూపాయి రాలే, పెళ్ళి అయిపోయింది, పాప పుట్టింది, 10 రోజులు ఇచ్చింది, నాకు చూసుకోవాలని ఆశ ఉన్న తల్లిగా వేరా ఏనా? ఇంత పెద్ద ఐవాళ్ళు నేను ఒంటరి బతున్నా, ప్రభుకి ఎరగా నాకు ఎరగా డ్యూటీ పోయింది, నేను సేవ చేస్తున్నా ప్రభు సేవ, ప్రభు సేవ మించి ఏ సేవ లేదు ఏనా ఏరా? ప్రతి తురుకోళ్ళు కొమ్మటోళ్ళు తురుకోళ్ళు బాబు ప్రతి ఒక్కరు వస్తున్నావు. మా సతీష్ అనే పాస్టర్ గారు కూడా ఫోన్ చేసి ప్రే చేస్తున్నారు, నా ప్రేజు నా దోడు ఉన్నారు కాబట్టి పాస్టర్ గారి మరి ఆగుబే నువ్వు టైం చూడక కాలంతా. సతీష్ అనే పాస్టర్ గారు కూడా ఫోన్ చేసి జతమా నాకు డబ్బులు వచ్చింది అమెరికా నుంచి ప్రే చేయమ్మా అంట, నా ప్రే ద్వారా ఆయనకు 300 కోట్లు వచ్చాయి, నాకు ఎంత ఇస్తావునా అడిగా అడిగే బాధ్యత నాకు ఉంది కదా, నీవు కూడా బతకలరా ఏనా? ఇక్కడికి వచ్చి కోట్లు పంపించుకొని పోరునా ఏనా? తెలంగాణ తెలంగాణ పండుగలను తినగా దెంగలాట కాదా తెలంగాణ చూడాలా ఏనా? ఎసలు ప్రతి నాకు చీరలు వస్తున్నావు, పైసలు వాళ్ళకి చిన్న పిల్లలు కంటూ తాస్తున్నావు, సమాజం ఏం చేస్తుంది, తల్లిదండ్రులు ఏం చేస్తున్నావు ఏరా? కళ్ళలో పడే బాధ్యత లే మీకు ఏరా? ఎవరికి నీ బాధ్యత ఉందా? ఎప్పుడు నోట ఎప్పుడు దునపల్లక నోరు కాలనే ఉండదు ఎప్పుడు ఒరే కన్నా ఒక్క పూట రెండే రెండు పూటలు నెలలు ఉపాసం ఉండవు, ప్రభుకి ఇరక నాకు ఇరక ఇంత పెద్ద నోరు చినకు దేని కొట్టు వన్నాలు, నాకు దమ్ము వస్తుంది ఆశం, నువ్వు తలపైకి ఎత్తకూడక. ప్రతి నా కొడుకు దేశ ముద్రలక గడ్డాలు పెంచుకోవడం పిచ్చోళ్ళకి కొడుకు అంటే మొగలు అంటే నా కొడుక. అదే కొడుక హలో ఏనన్నా డ్యూటీ అంటే నా ప్రాణం, 20 ఏళ్ళు డ్యూటీ చేశాను, డీజీ మహేందర్ రెడ్డి గారు కూడా జాబే. ప్రతి నాకు తెలంగాణకు వచ్చి చెడిపోతున్నావు, ఆగమైపోతున్నావు. తల్లిదండ్రులు వాళ్ళు ఫోన్ చేసి నేను సెలబ్రిటీ కాబట్టి వాళ్ళ అమ్మ వాళ్ళు ఫోన్ చేసి ఒక ఆమె అమ్మ జతమ్మ మేము ఇండ్లో పనిచేస్తామమ్మా నువ్వు చాలా అరే కన్నా ఒక విషయం చెప్తాను ఏమనుకోద్దండి, ప్రభు రాక సమీపం ఉంది అది కల్లారని నాకు చూపిస్తున్నాడు. మీరు నమ్ముతానని నమ్ముకుని ప్రతి ఒక్కరు ప్రభు నమ్ముకోండి, ప్రేస్ చేసుకోండి, సుచికర్త రేపు సన్నె రోజు చర్చకర్ రండి, ప్రభు నమ్ముకొని ప్రేస్ చేసుకొని. మీ తల్లిదండ్రులకు పిల్లలను కనడం కాదు వాళ్ళకు బాధ్యత, మన కంటే వయసు రాబోయే కాలం కాబోయే హీరోలో ఎసలు బిగ్ బాస్ అనేది ఏంటి అక్కడ పైన పటారం లోపల లోటారం ఏంట్రా? రమ్మని చెప్పాడు వసీ రాజు జ్యోతి, నువ్వు రావాలో జ్యోతి నువ్వు బాగుంటావు, నన్ను పెళ్లి చేసుకున్నాను అప్పుడు చెప్పినప్పుడు కోర్టు పంపిస్తాను డబ్బులు పెట్టిస్తాను అన్ని డ్రామా లాయమని అడగదే ఏనా ఏరా? ఏ నా కొడుకు 1 రూపాయి వెళ్ళిపో ఫేస్ పోయిన హీరో మహేష్ గారు మంచోడు అలా 5 కోట్లు ఇస్తాక కోటి రూపాయలు పంపిస్తాక పేటీఎం వేయకుండా చేశానని చెప్తాడు. ఎందుకు ఈ డ్రామాలు రా ఏనా? ఎందుకంటే క్రిస్మస్ రే ఏరా? ఆ సెల్ఫీరా లవరా చెప్పండి రే కన్నా. ప్రతి నా కొడుకు తెలంగాణ అనేది ఒక సమాజంలో ఒక ప్రపంచం, ఇది దేశం ప్రతి ఒక్కరు బతకాలి, ప్రతి ఒక్కరు మంచిగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన నా కొడుకులు చెడిపోతున్నారు, చదువులు వంద బంద్ చేసుకుని లవ్లు అంట కిసపరకు కోట్ల మంది జనాలు ఉన్నారు లవ్లు అంట చేరని పని చేస్తున్నారు. ఏం పద్ధతి పట్టించుకున్న నా కొడుకు లేవలేము ఇవ్వలేరు, ఎక్కడ పోతుంది ఇది ఏనా? ఈ బిగ్ బాస్ ఫర్ విన్నర్ ఎవరు అవుతారు అనుకుంటున్నారు? విన్నర్ నువ్వు తిన్నావని ఎందుకు తిన్నావు ఎవరు చెప్తారు అక్కడ వాడు ఎవరు చేస్తుంటే ఎవరు వాళ్ళతో విన్నారు? మీ అభిప్రాయం నాకు అయిన నేను చూడలేదు మీరు అభ్యాసం నా దగ్గర టీవీ లేకుండా అన్నీ రేపింది రూమ్. అరే కన్నా అన్నయ్యలు జగన్ గారు నీకు కాళ్ళు మొక్తున్నారు తమ్ముడు, నీకంటే ద్రాడిపిల్లలు మా రాజశేఖర తండ్రి కొడుకు నువ్వు. ఒరే స్లోరా అయ్యో ఏ శివ ఆమె శివ ఆమె శివ బే జగన్ గారు పరిపాలన ఎలా? జగన్ గారు పరిపాలన బాగుందని నాకు ఏం లేదు ఎందుకో
నేను చేపి గేపించిన దానికి నాకు వెళ్ళేది, అందరికి ఇల్లు కట్టిస్తాను, డబుల్ బెడ్రూమ్ చూపిస్తానక్క, ఎమ్మెల్యే సీట్ చూపిస్తానక్క, నీకు 20 కోట్లు ఇస్తానక్క, ఏంటా దామాలా చిన్నపిల్లనే.